హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల మరి సురేష్ ఎన్ పటేల్ అనేటువంటి వారు 3వ తారీఖున బాధ్యతలు చేపట్టారు. అంటే 2022 3వ తారీఖున బాధ్యతలు చేపట్టారు. ఎవరు? సురేష్ ఎన్ పటేల్. రైట్. మరి ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఎప్పుడు స్థాపించారంటే 1964 ఫిబ్రవరి నెలలో స్థాపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం ఇటీవల అంటే సురేష్ ఎన్ పటేల్ గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మరి బాధ్యతలు చేపట్టడం అనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.